బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ రైతు సమస్యను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేసీఆర్ వెంటనే సమస్యను పరిష్కరించి రైతుకు న్యాయం చేశారు. మంచిర్యాల జిల్లాలోని నెల్నెల మండలంలో శరత్ అనే రైతు తమ కుటుంబం ఎదుర్కొంటున్న భూ సమస్యను వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వీడియోను చూసిన వెంటనే కేసీఆర్ స్పందించారు. శరత్ కుటుంబంతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు వెళ్లాయి. ఈ సందర్భంగా కలెక్టర్ హోలీ కేరి భారతి మాట్లాడుతూ ఆ కుటుంబంతో మాట్లాడి న్యాయం చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ గారు మాట్లాడతారు. సార్ చెప్పండి, లైన్ లో ఉండండి. హలో సార్, సార్ నమస్తే సార్. శరత్ మీ ఊరా? సార్ లేదా సార్. ఏ ఊరు మీది? సార్ నంద్రపల్లి గ్రామం సార్. ఏ ఊరు రాసుకుంది? ఊరు పేరు చెప్పు. నంద్రపల్లి గ్రామం సార్. మంచి చెప్పు. ఏ ఊరు? నంద్రపల్లి గ్రామం సార్. నందులపల్లి? నందులపల్లి గ్రామం. నందులపల్లి విలేజ్ నిన్నెల మండలమా? నిన్నెల మండలం మంచిరాజల్లో సార్. తెలుసు తెలుసు, కానీ ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ కింద ఉంది కదా? అవును సార్, అవును సార్. ఎప్పుడు తీసుకున్నాడు వీడు వీఆర్ఓ? వాడు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్టా ఎందుకు చేశారు మీ సార్? అది వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్. అయితే వాళ్ళ దగ్గర డబ్బు మీ ఊరులోనా? ఇంత ముందు ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడనే ఉంటారు సార్ వాళ్ళు. మీ ఊరులోనా? మా ఊరులో అన్నట సార్. మీ గ్రామస్తులే? మా గ్రామస్తులే సార్, కానీ ఇక్కడ ఉండట్లేదు. ఓకే ఓకే. వాళ్ళకి ఇంత ముందు భూములు ఉన్నాయా మీ ఊర్లో? ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు అక్కడనే వాళ్ళకి భూమి ఉన్నాయి? ఉన్నాయి సార్. వాళ్ళు మీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్ట చేసుకున్నారా? అవును సార్, డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నారు సార్. మీకు ఎట్లా ఉంది పట్ట? మరి మీకు ఎక్కడ భూమి ఇది సార్? మా తాతగారు సంపాదించి మా నాన్నకు ఇచ్చాను సార్, వారసత్వంలో. మీ వారసత్వంలో వచ్చిన భూమి? అవును సార్. మీ సొంత భూమి? సొంత భూమి సార్. సార్ 55 సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరు ఉంది, మా తాత పేరు ఉంది సార్. వాళ్ళ పేరు ఎక్కర్లేదు సార్. ఓకే ఓకే, ఉంది ఉంది. మీరు చూస్తాను కదా, ఈ రెవెన్యూ భూ ప్రక్షాళన చేసి కంప్లీట్ చేసేదాన్ని మన కార్యక్రమం తీసుకున్నాం. మధ్యలోనే అసెంబ్లీ డిజార్జ్ ఎలక్షన్ పోయినాం కదా, వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మె చేసే ఐడియాలు ఇప్పుడు మనం గట్టిగా చేస్తే రోజు డబ్బులు చెవులు పెట్టుకుని పోతారు కదా వీళ్ళు ప్రతిరోజు. వీని మానికి రాసి వాడిని వీనికి రాసి అంతా చేస్తుంటారు కదా. సో దానిలో బాగానే మీరు కూడా జరిగింది. మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు కూడా చూశాను నేను. సరే, కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుదా వేరే విషయం. అదే సార్, నాకు తెలుసు సార్ మీ గురించి, నాకు తెలుసు సార్. అందుకోసం నేను ఏం పర్లేదు పర్లేదు, తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దాన్ని తిట్టినాక ఇప్పుడు కూడా కుక్క మురిగితే భయపడం కదా. అంతే సార్, భయపడం బాధ పడడం కదా. అంతే సార్, మీ గురించి నాకు బాధ తెలుసు సార్. అందుకోసం లేదు 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 లేదు, తిట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. కొంతమంది సీఎం వేస్ట్ గాడు అది ఇదని పెట్టారు, నేను చూసిన నేను అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇట్లాంటి వాళ్ళు రోజు చూస్తుంటాం కదా మేము. ఇట్లా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి ఉంటాయి సార్, వాళ్ళకి ఏదో విషయం ఉంటుంది మనసులో, వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది, వేరే పార్టీలు ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా, జరిగే పని అప్రిషియేట్ చేయకుండా ఇట్లాంటి అన్ని పుట్టిస్తుంటారు, నెగిటివ్ ప్రచారం చేస్తారు. నువ్వు ఒక పని చెయ్యి సార్, ఇక నువ్వు ఎక్కడ నువ్వు ఎగ్జాక్ట్ గా? నందులపల్లి సార్. వ్యవసాయం చేశాను సార్. ఓకే ఓకే, మీ ఊళ్ళోనే ఉన్నావా? ఊళ్ళో ఉన్నా సార్. పట్టా చేసుకుని భూమి వాళ్ళు నచ్చిందా? లేదు సార్, వాళ్ళు ఏమి రాలేదు, కానీ రైతు బాధ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్. అయితే రైతు బాధ డబ్బులు కూడా తీసుకున్నారు? తీసుకున్నారు సార్. ఇలా ఏ రోగాలు ఎంత పని చేస్తారు? అదే సార్. సరే సరే, ఇది ఒక నీ సమస్య కాదు సార్, ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దంద అన్నట్టు ప్రతి దగ్గర. మన ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చెప్తున్నాం కదా, అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ మన అసెంబ్లీలో కూడా చెప్పారు కదా, ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి, ఎందుకంటే రైతు అనేవాడికి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పని ఉండదు అన్నట్టుగా, ఇవాళ రికార్డు వాళ్ళకు ఉంటది, అదే వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది. దానిపైన వచ్చి నేను చెప్పేది, దానిపైన వచ్చి చీఫ్ సెక్రటరీ వచ్చి వీళ్ళంతా నోటీస్ ఇచ్చారు, ఇంత మా కంట్రోల్ ఉండాలి, తోకుండాలి, మట్టి ఉండాలని చెప్పి. జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే, డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా,
పాతకోని పోయినది. ఇవి పూర్తి మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా. అవును సార్, ఆ పని వీలే చేయాలి, వీలు తప్ప ఇంకోటి చేయలేడు కాబట్టి మన బలహీనత అది. అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలా తీవ్రంగా జరుగుతాయి. ముందు మీరు అందరూ కూడా పోతారు, మీకు పోస్టులు పెట్టి చెప్పి ఇంతమంది సంతోషపడుకోవద్దు. మీ బోటోలు రేపు పొద్దున ఏమొస్తుంది తెలుసా, నేను ఈరోజు చెప్తున్నా జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. నీ గలిన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది, ఎవ్రీడే ఎవ్రీడే. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే పూర్తి సిస్టమ్ మార్చాల. సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన 100% చేపిస్తా. దాన్ని ఎప్పుడు ఎవడేమన్నా కూడా ఇంకా పోయే సమస్య లేదు, 100% చేపిస్తా. ఒక షరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా, ఇది ఒక నీ సమస్య కాదు కదా, ఎంటైర్ ప్రజల సమస్య. నీకన్నా కనీసం పోస్ట్ పెట్టచ్చు, నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది. నోరు లేనటువంటి ఉన్నారు కదా దళిత రైతులు, బీసీ రైతులు ఎంతో మంది ఉన్నారు పాపం, వాళ్ళ వాళ్ళకి చెప్పాలా? అవును సార్, ఇది రోజు జరుగుతుంది, ప్రతి దగ్గర కూడా జరుగుతుంది. అవును సార్, ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అవును సార, అంటున్నారు బ్యాన్ చేద్దామని అనుకున్నాం, ఏది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం. సో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కూడా పడిపోతుంది కదా, మళ్ళీ జీతాలు కూడా ఇవ్వాలి కదా, ఏం సమస్యలు ఓట్టుకోటి ఉంటాయి. మరి మల్టీ నాటి ఉంటది పీఠముడి లాగా. అయితే విషయం ఏంటంటే నీకు ఫోన్ చేసినటువంటి విషయం, రేపు పొద్దుటికి నీ సమస్య నేను ఒక నిమిషాల పరిష్కారం చెప్పిస్తా. నేను మాట్లాడతాను, మీ కలెక్టర్ మాట్లాడతా, ఎవరైనా పంపాన పంపుతా, అవసరమైతే నా సెక్రటరీని పంపిస్తా, దాన్ని ఏం చేయాలని చేస్తాం. కానీ నువ్వేం రండిపోవడం, నీ పని అయిపోతుంది. కానీ ఇట్లా ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు, ఎంతమంది నేను చేయగలుగుతా, నేను చేయలేను కదా. అవును సార్, అవును సార్, సిస్టమ్ పనిచేయాలి కదా. అవును సార, సిస్టమ్ పనిచేయాలంటే ఏం జరగాల, సిస్టమ్ లో మార్పు రావాలి. అవును సార, నిజంగానే ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు క్వాలిటీ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించి మార్పు రావాలి. అవును సార, అప్పుడు ఏమైతుంది, వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు. అవును సార, అప్పుడు కూడా నువ్వు నువ్వు పోస్ట్ పెట్టిన దాంట్లో ఇప్పుడు మాట్లాడిన పిచ్చి ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు ఏమంటారు, మళ్ళీ కేసీఆర్ దే తప్పు, సీఎం దే తప్పు, వాళ్ళని బాధ పెడతాం, మళ్ళీ అప్పుడు మాట్లాడతాం. ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికి, నెగిటివ్ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ కూడా నిట్టిన మనం కూడా రాయిద్దామని అవుతారు అంతే కదా. ఇటువంటి అందుకోసం మీ అటువంటి ఏంటంటే నెగిటివ్ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి, ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి ఏదైనా పిచ్చి పిచ్చి జరిగితే దానికంతా మీ బోటల్ అంతా గ్రౌండ్ లో నిలబడాలి. అవును సార్, తప్పకుండా ప్రజలను సమీకరించాలి. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇప్పుడు నీ ఫోన్ నంబర్ ఉంది నా దగ్గర, నువ్వేం చేస్తావు, నా పేరు మీద డైరెక్ట్ గా అప్లికేషన్ రాయి. అప్లికేషన్ రాసి నాకు పంపి, ఇక్కడ పంపుతాడు, నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు దాన్ని పంపించేదంటే అఫీషియల్ గా యాక్ట్ చేయించి మీ జిల్లా కలెక్టర్ మాట్లాడి ఇమ్మీడియట్ గా దాన్ని నువ్వు రాయి, ఇట్లా నా సొంత భూమి నాకు ఇట్లా ఉంది, కానీ అన్యాయంగా ఏదైతే ఉందో ఈ విధంగా ఇతరుల పట్టా చేసారు అనే పద్ధతిలో రాయి. నేను దానికి 10 నిమిషాలు ఫ్యాక్స్ చెయ్యి. ఇంకేం చెప్తున్నాను చెప్పు సార్. మరి రైతు గాంధీ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్, వాళ్ళు అన్ని వచ్చేది సార్. నీ సమస్య కథమైతే నీ సమస్య కాదు కదా, నాకు నాకు దాదాపు ఒక 60 లక్షల మంది రైతులు ఉంటారా బాబు? అవును సార్, అవును సార, తెలుసు సార్. 60 లక్షలను సముద్రంలో నిలుపుకోలేక నువ్వు ఒక మనిషి. అవును సార, అవును. గది కాదు నా నా బాధ, మొత్తం రైతుల బాధ నా బాధ కదా. అవును సార, అవును, అంతే కదా. అవును సార, ఈ ఫ్యాక్స్ నంబర్ రాసుకో. 0845 42 ఓకే సార. 44446 ఓకే సార. మళ్ళీ చెప్పు ఒకసారి. 0845 0845 42 44 42 44 44 6 44 6. ఈ నంబర్ కి ఇప్పుడు ఫ్యాక్స్ చేయి, నాకు వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే సార్, నేను ఇమీడియట్ దాన్ని మీ కలెక్టర్ పంపిస్తా. ఓకే సార్, నా సెక్రటరీ కూడా చెప్తా స్మితా సబర్వాల్ కు. ఓకే సార్, ఆమె చాలా న్యాయంగా పనిచేస్తుంది, ఆమెకు రెవెన్యూ బాధ్యత కూడా ఆమె చూస్తుంది ఆఫీస్ లో. ఓకే సార్, మీకు మళ్ళీ కూడా నేను టచ్ లో ఉంటాను. సరే సార్, కాకపోతే రేపు నీది అయిపోతే నీది పెద్ద ఇష్యూ కాదు, నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా. అవును సార, రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది. అవును సార, అప్పుడు కూడా ఇంత మీరు పండుకోకుండా ఎక్కడ ఉండకుండా మీ ఊళ్ళంతా గ్రామాలలో
మొత్తం అది ఎక్కడ ఉండాలి, అక్కడ చైతన్యంగా ఉండాలి. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.